ప్రస్తుతం మన భారతదేశంలో రైలు ప్రయాణాన్ని వందే భారత్ రైలు వచ్చి లగ్జరీగా మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు అధునాతన సదుపాయాలు అంతకు మించిన వేగంతో విమాన ప్రయాణాన్ని అనుభూతిని పట్టాలపైకి తీసుకొచ్చేసింది. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు అంతకు మించి ఇంటీరియర్తో అదరకొట్టబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాదు ఇంకా వందే భారత్ రైలుకు మంచి ఆదరణ లభించడంతో త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది. 2024 ఫిబ్రవరిలో ఈ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. భారతీయ రైల్వే చరిత్ర ఈ రైల్లోనే ఏ రైల్లో లేని విధంగా వందే భారత్ స్లీపర్ రైల్లోని ఫీచర్లు అద్భుతంగా ఉంటాయని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వారు అయితే తెలపడం జరిగింది. అంతేకాదు భారతీయ రైల్వేలో వరల్డ్ క్లాస్ ప్రయాణాన్ని ఇవి చిరునామాగా మారుతాయని చెప్పడంలో సందేహం లేదు. వందే భారత్ స్లీపర్ రైల్లోని ఇంటీరియర్ను ఇప్పటి వరకు మన దేశంలో ఏ రైల్లోనూ చూడలేదని మాల్యా తెలిపారు. రైలు బోగీలోకి అడుగు పెట్టగానే వావని అనిపించేలా ఇంటీరియర్ ఉంటుందన్నారు. వందే భారత్ స్లీపర్ రైలు లోపల వాతావరణాన్ని ఎక్సలెంట్గా ఉంటుందని, ప్రయాణికుల అనుకూలమైన ఫీచర్లు ఉంటాయన్నారు. అంతేకాదు వందే భారత్ స్లీపర్లో కొత్త రైళ్లు 16 కోచ్లు ఉంటాయంట. అందులో 11 ఏసీ థర్డ్ 3 టైర్ ఏసీలు, 4 బోగీలు వచ్చేసి 2 టైరు, 1 బోగి వచ్చేసి 1 టైర్ ఏసీ అయితే ఉంటుంది. మన భారతదేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు అయితే మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే మొదటగా దీన్ని అయితే ప్రారంభించబోతున్నారంట. అది ఎక్కడి నుంచి అంటే నరసాపురం నుంచి బెంగళూరు వరకు ప్రారంభిస్తారని చెప్తున్నారు. మొట్టమొదటి రైలు అయితే మన రాష్ట్రానికే రాబోతుంది. తర్వాత ఆ రూటు వచ్చేసి నరసాపురం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు మీదుగా నడపాలా, లేదా విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా బెంగళూరు నడపాలా అనేది అధికారులు ఇంకా కసరత్తు చేస్తూ ఉన్నారు. ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి కూడా చెక్ చేస్తూ ఉన్నారన్నమాట. మ్యాక్సిమం అందరు అనేది ఏంటంటే ఒంగోలు మీదుగానే నడపచ్చు అని అంటున్నారు. ఎందుకంటే వైజాగ్ నుంచి వచ్చే ప్రయాణికులకి తిరుపతికి వందే భారత్ రైలు కనెక్టివిటీ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది అని రైల్వే శాఖ అయితే భావిస్తుంది. నర్సాపూర్ నుంచి బెంగళూరు వరకు ఛార్జెస్ అనేవి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. ఇదైతే మనకైతే మన తెలుగు రాష్ట్రాలకైతే మంచి గుడ్ న్యూస్. ఆల్రెడీ ఇప్పటికే 3 వందే భారత్ రైళ్ళు అయితే తమ యొక్క సేవలను మన తెలుగు రాష్ట్రాలు అందిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వందే భారత్ స్లీపర్ రైలు కూడా మన తెలుగు రాష్ట్రాలకి దేశంలోనే మొట్టమొదటి రైలు రావడం అనేది మనం ఎంతో గర్వించదగిన విషయం అన్నమాట. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ నాని బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.